नमस्ते अन्ना अंदर की नमस्कार सकालंलो कुवैट लो उन्ना प्रवास कार्मिकुला जीतालु चिल्लिंचाली विवरालेकि वेळ्ळिते कुवैट लो कार्मिकुला जीतालनु सकालंलो बैंकुलकु बदिली चेयनी कंपनी फैलनु स्तंभिंप चेयडानी తిరిగి ప్రారంభిస్తామని చెప్పి మానవ వనరుల జనరల్ కమిటీ ప్రకటించింది. చర్యలు తీసుకోకుండా అన్ని సంస్థలు తమ కింద ఉన్న కార్మికుల జీతాన్ని సంబంధిత నెల 7వ తేదీ లోపు తమ యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని చెప్పి అధికారులు సంస్థలను కోరారు. గతంలో ఆయా నెలల్లో కార్మికుల జీతాలను సకాలంలో బ్యాంకుల్లో జమ చేయని కంపెనీ ఫైళ్లను మాన్యువల్ గా నిలిపివేసేవారు. ఆ విధానం కూడా ఉండేది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో దీని యొక్క అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్ళీ ఇది ఇప్పుడు తిరిగి ప్రారంభిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. అయితే ఫైళ్లను తాత్కాలికంగా స్తంభింప చేయబడిన కంపెనీల కార్మికుల వారి నివాస అనుమతిని రెన్యువల్ చేయడానికి లేదా వారి వీసాను మరొక సంస్థకు నిషేధించబడినట్లు అధికారులు తెలిపారు. అయితే చట్టాన్ని ఉల్లంఘించే సంస్థలకు నివాస రికార్డులను మార్చడం మరియు కొత్త వీసాల మంజూరు చేయడంపైన నిషేధం ఉంటుందని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో మీరు పని చేసే చోట కంపెనీలు గాని లేకపోతే సంస్థలు గాని రెస్టారెంట్లు గాని మీరు ఎక్కడైతే పని చేస్తూ ఉంటారో ప్రైవేట్ రంగ కార్మికులు వారి యొక్క జీతాలు 7వ తేదీ లోపల వారి యొక్క బ్యాంకు ఖాతాలలో ఆయా సంస్థ యాజమాన్యాలు బదిలీ చేయాలని చెప్పి బదిలీ చేయకపోతే చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిర్దేశించి ఆ యొక్క కంపెనీ ఫైళ్లను తాత్కాలికంగా నిలిపివేయబడతాయని చెప్పి కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క ప్రక్రియను కొన్నాళ్లు తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత తిరిగి ప్రారంభిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారన్న. ఒకవేళ ఎవరైనా ఈ యొక్క నిబంధనలు పాటించకపోతే ఆ యొక్క సంస్థలో ఉన్న కార్మికుడి అకామ రెన్యువల్ గాని లేకపోతే కొత్త వీసాలు మంజూరు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు మీ యొక్క బ్యాంకు ఖాతాల్లో ఏ తేదీన జీతం జమ అవుతూ ఉందో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.